Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రజలు నిరక్షరాస్యులు కాదు, ప్రజలందరూ చదువుకున్న వాళ్ళే. బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చినప్పుడు ప్రజలకు కొంత నిరక్షరాస్యత ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రజలెవరు మనకన్నా అమాయకులు కాదు. మనం చెప్పే విషయంలో ఎంత వాస్తవం ఉందో పరిశీలించి ప్రశ్నించగల దిట్టలే ప్రజలు. వాళ్ల దగ్గర మనం మాట్లాడేటప్పుడు, వీడియో ముందు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని విత్ ఎవిడెన్సెస్ మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు తన మనసులో మాట అనే ఒక పుస్తకంలో తను కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ ఒకసారి నాకు గుర్తు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాలకి వల్ల లాభం లేదు, ప్రభుత్వ ఉద్యోగాలకి కాలం చెల్లింది, ప్రభుత్వ ఉద్యోగాలకి కాలం చెల్లింది, రెవెన్యూ పోలీస్ శాఖల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది, దీన్ని అరికట్టాలంటే విదేశాల్లో వలె ఉద్యోగాల్ని ప్రైవేటీకరణ చేయాలి, కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగ నియామకాలు జరిపితేనే జవాబుదారీతనం వస్తుంది, ఉద్యోగ భద్రత కల్పిస్తే ఉద్యోగులు మరింత సోమరిపోతుల్లా మారిపోతారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్స్. నేనన్నవి కాదు, తన మనసులో మాట అనే ఒక పుస్తకంలో మిస్టర్ చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల గురించి, నిరుద్యోగుల గురించి మాట్లాడినటువంటి మాటలు. ప్రభుత్వ ఉద్యోగాలకు కాలం చెల్లిందంట, ఇంకా ఆ రకంగా ఉంచకూడదంట. ఈ మాటలకి సమాధానం చెప్పగలరా? ఇలాంటి మాట్లాడినటువంటి మీరు, మీ నాయకత్వాలకి, మీ నాయకత్వాలు ఇవన్నీ వర్చువల్ మీటింగ్స్ లో మాట్లాడే ముందు మీ బుర్రల్లో ఉండాలి. మేము ఇలాంటి తప్పు చేశాం, మేము ఉద్యోగులకి నిరుద్యోగులకి చాలా ఇబ్బందుల్లో పెట్టాం, ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడగలమని మీ మనసులో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వచ్చినటువంటి వరమయ్య, 1,41,000 కోట్లతో 39 రకాల పథకాలతో సంక్షేమ ప్రభుత్వంగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ప్రపంచ చరిత్ర. నువ్వు, నేను, అందరం కూడా ఈ రాష్ట్రంలో నిరుద్యోగం నుంచే ఈ రోజు అందరం ఈ స్థితిగతులకు వచ్చాం. చాలా మంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు, మనందరిలో చాలా మంది రకరకాలుగా స్థిరపడ్డాం. నిరుద్యోగం గురించి మనకు తెలియదు కాదు. రామ్మోహన్ నాయుడుకి నేను అడుగుతున్నాను, అలాగే లోకేష్ కూడా నేను అడుగుతున్నాను, నీకు నిరుద్యోగ బాధ్యత తెలియ ఉండకపోవచ్చు, ఎందుకంటే మీ నాన్న ఒకే ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగాన్ని మాత్రం నేను తప్పకుండా అంగీకరిస్తాను. 2014 నుంచి 2019 వరకు 14 ఏళ్ల చరిత్రలో అంతకు ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు కల్పించినటువంటి ఒకే ఒక్క ఉద్యోగం తన కొడుక్కి మిస్టర్ పప్పుకి ఎమ్మెల్సీ ఉద్యోగం. సభాష్, నీకిచ్చాడు కాబట్టి నీకు నిరుద్యోగ బాధ్యత తెలియదు. జగన్ అన్న ఆశస్సులతో నేను కూడా ఎమ్మెల్సీగా ఈరోజు మండలిలోకి వచ్చాను. నీకు దమ్ముంటే రాబోయే సమావేశాల్లో ఎస్ లెట్ అస్ హ్యావ్ ఏ డిస్కషన్ రిగార్డింగ్ ది ఎంప్లాయ్మెంట్ అండ్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ పరిస్థితుల గురించి, ఎన్ని ఉద్యోగాలు కల్పించారన్నది గురించి. మన చరిత్రలో ఎప్పుడైనా సరే నిరుద్యోగులుగా ఉన్నప్పుడు ఎప్పుడు ఏ ఉద్యోగం గురించి నోటిఫికేషన్ వస్తుంది, అసలు నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సిలబస్ చదవాలి, ఏ ఉద్యోగానికి వెళ్ళాలి, నేను అనుకునే ఉద్యోగం వస్తుందా రాదా అని పక్షుల్లో ఎదురు చూసినటువంటి సందర్భాలు మనందరం చూసినటువంటి నిరుద్యోగులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుంది, ఎన్ని పోస్టులతో ఆ నోటిఫికేషన్ వస్తుంది, ఆ నోటిఫికేషన్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సమాచారం, ముందస్తు సమాచారం, ముందస్తు సమాచారాన్ని అందించగలిగినటువంటి ఒక మగధీరుడు వచ్చాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. ఇది ఛాలెంజ్, ఇది మేము చెప్తున్నటువంటి మాట, ఇది మేము ఎవిడెన్స్ తో వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఘనమైనటువంటి కార్యక్రమాలు, మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, విమర్శించాలనుకుంటే విమర్శించండి, అపోజిషన్ లో ఉన్నారు కాబట్టి, బట్ ఐ వాంట్ ప్రాపర్ కామెంట్, రీజనబుల్ కామెంట్ చేయండి. మిస్టర్ పప్పు చట్టసభల్లో మాట్లాడదామంటే ఓకే, ఐఎమ్ రెడీ విత్ ఎవిడెన్సెస్ మండల్లో. మిస్టర్ రామ్మోహన్ నాయుడు నీకేమైనా దమ్ముందా, కెన్ యూ కమ్ విత్ ఎవిడెన్సెస్, లెట్ అస్ మేక్ వన్ డైస్,
ఆ డయాస్ మీద ఉద్యోగులకి నిరుద్యోగులకి అందరికి పిలుద్దాం మాట్లాడదాం ఇవన్నీ జాబ్ లో 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టుగా 7 లక్షల మందికి వేతనాలు పెంపు చేసినట్టుగా బెనిఫిట్ పొందుతున్నట్టుగా ఈ లెక్కలు చూపెడుతుంటే రామ్మోహన్ నాయుడు అంటాడు అన్ని ఉద్యోగాలను ఇందులో కలుపుకొని చూపించేస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగులకి మీరు ఎలా సంబంధం అంటారు ఏమయ్యా ఆర్టీసీ అన్నది ఒక కార్పొరేషన్ కార్పొరేషన్ లో పనిచేసేటటువంటి ఎంప్లాయీకి ఎటువంటి ఉద్యోగ భద్రత ఉంటుందో నీకు తెలియదు ఎందుకంటే నువ్వు ప్రజల్లో రాలేదు ఆర్టీసీ కార్మికులు రోడ్లెక్కి ధర్నాలు చేసి బంధులు చేసి ఎంత కాలం పోరాటాలు చేసి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు ప్రభుత్వంలో విలీనం చేయండి అని వాళ్ళు చేసినటువంటి పోరాటాలను ఎప్పుడు చూడలేదు నీకు తెలియదు కాబట్టే ఆర్టీసీ కార్పొరేషన్ లో పనిచేసేటటువంటి ఉద్యోగికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం ద్వారా ఆ ఉద్యోగకు వచ్చినటువంటి ఉద్యోగ భద్రతకి డిఫరెన్స్ నీకు తెలియదు అడుగు నీ చంద్రబాబు నాయుడు ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఈ మీద ఎన్నిసార్లు దాడులు చేశాడు ఎన్నిసార్లు మోసం చేశాడు ఎన్నిసార్లు లాఠీచార్జ్ చేసి జైల్లో పెట్టించాడు ఆర్టీసీ కార్మికులకి ఎంత హింసించాడు ఎప్పుడో పాదయాత్రలో నేను ప్రభుత్వంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగనన్న ఒక మాట ఇచ్చినందుకు ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే మడమ తిప్పని నాయకుడు మాట ఇస్తే నిలబెట్టుకునే నాయకుడు అదే మా క్రెడిబిలిటీ ఎస్ నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా ఉన్నందుకు కాళ్ళ రగరేసుకుని డేటా అంతా నేను చెప్తున్నా ఇది మా క్రెడిబిలిటీ మా నాయకుడి యొక్క క్రెడిబిలిటీ మా నాయకుడి యొక్క సమర్థత ఎస్ మీ నాయకుడి గురించి చెప్పగలవా కెన్ యు కమ్ ది క్రెడిబిలిటీస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే నిర్మించాను కంప్యూటర్ నేనే కొనుక్కున్నాను బిల్ గేట్స్ కు నేనే సూచనలు ఇచ్చాను హుదూద్ తుఫానికి హెచ్చరించాను దోమలపై దాడి చేశాను పిచ్చి దుగ్లక్ ఈ మాటలకు ఏమైనా సంబంధం ఉందరా ప్రకృతిలో జరుగుతున్నటువంటి విషయాలు ప్రపంచాన్నంతటినీ నేనే శాసించాను అని చెప్పుకునేటటువంటి ఆ పిచ్చి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తికి అలాగే రాష్ట్రంలో పాదయాత్రలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి ఈ మహానుభావుడికి ఇతనికి అతనికి అస్థిమ శిఖరం అంత తేడా ఉంది నక్కకి నాగలోకానికిన్నంత తేడా ఉంది మీ అయ్య బ్రతుకులు మీ చంద్రబాబు నాయుడు బ్రతుకులు మిస్టర్ రామ్మోహన్ నాయుడు ఒక్కసారి మాట్లాడదాం తెలుసుకోండి తెలుసుకుని మాట్లాడండి ఇంకోసారి నేను హెచ్చరిస్తున్నా ఈసారి మీకు దమ్ముంటే విత్ ఎవిడెన్సెస్ రండి నిరుద్యోగులందరినీ పిలుద్దాం పిలిచి మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఏ రకంగా ప్రభుత్వం మేలు చేస్తుందో నేను చెప్తాను ఆ డిబేట్ లో ఎవరు విన్ అవుతారో కూడా చూద్దాం ఇక నుంచి మీడియా వచ్చారు కదా ఇలా మైకులు ఉన్నాయి కదా అని ఇష్టానుసారంగా ఎవిడెన్సెస్ లేకుండా మాట్లాడితే తాట తీస్తాం జగన్ హెచ్చరిస్తున్నాను కనీసం చదువుకున్నారు కదా అని మీకు నేను ఎక్కువగా చెప్పట్లేదు మీ చిన్నాన్నలాగా దున్నపోతాను మీకు అంటోలా వాడు మూర్ఖుడు కాబట్టి వాడికి టైటిల్ ఇచ్చాను మీరు చదువుకున్నారు కాబట్టి ఎంతో పరిజ్ఞానం ఉండుంటుందని నమ్ముతున్నాను నేను కాబట్టి గౌరవించి మాట్లాడుతున్నాను ఈసారి మీరు ఎప్పుడైనా సరే విమర్శించాలనుకునేటప్పుడు ప్రాపర్ ఎవిడెన్స్ రమ్మని మీకు నేను పిలుపు చేస్తున్నాను కాబట్టి విమర్శించే ముందు గతాన్ని మీరు చేసినటువంటి ఘనకార్యాలని ప్రజలకు చేసినటువంటి మోసాలని ఒక్కసారి మననం చేసుకుని మాట్లాడాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.